హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మొన్న బతుకమ్మ రోజు, ఎంగిల్ పూల బతుకమ్మ రోజు ఈ వ్లాగ్ అయితే కొంచెం అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది. మేము ఎలా బతుకమ్మ చేసినాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు ఇంకా మేమైతే కోలాటం ఆడే దగ్గర దాకా కూడా ఈ వ్లాగ్లో అయితే షూట్ చేస్తాము. చాలా వర్షం పడ్డది, ఎక్కడికి వెళ్ళాం, ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనైతే చూసేయండి వీడియో లాస్ట్ వరకు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ ఆంటీ అయితే బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నారండి. నేను కొంచెం లేట్గా వచ్చాను కిందికి, అప్పటికే సగం అయిపోయింది ఇక్కడ చేయడం. అయితే ఇంకా స్టార్టింగ్ నుండి అయితే చూపించలేకపోయాను మీకు. నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను కదా 9th డే, అప్పుడైతే నేను చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ మేమైతే బతుకమ్మ చేయట్లేదండి, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గానైతే. ఎందుకంటే మా హస్బెండ్కి 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తుండే, దానివల్ల తనైతే అందుబాటులో ఉండట్లేడు. ఇంకా నైట్ కూడా లేట్ అయిపోద్ది అంటే చాలా దూరం వెళ్ళాలండి. మా దగ్గర నుండి బతుకమ్మను వదిలేయడానికి చాలా దూరం వెళ్ళాలి, అంత దూరం వెళ్ళలేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బతుకమ్మ చేయాలనుకోలేదు, ఈసారి ఇబ్బంది అవుతుంది ఒక్కదాన్నే ఉన్నానని. లేదు అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం, సో అట్లా కూడా వీలు పడలేదు. మొత్తానికైతే ఇంటి దగ్గరే ఉండిపోయాం. ఇంకా ఆంటీ వాళ్ళు చేస్తుంటే కిందికి వచ్చాం వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇంకా ఎట్లాగో ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి అయితే చూపిద్దాం అనుకున్నా నేను. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మన తెలంగాణ ప్రజలకైతే చెప్పాల్సిన అవసరం లేదు బతుకమ్మ గురించి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తారు కదా, తెలుస్తూ ఉంటుంది. కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ అయితే విజయవాడలో అక్కడ అట్లయితే ఉన్నారండి, వాళ్ళకైతే అసలు తెలీదు బతుకమ్మ ఏంటి ఎలా చేస్తారని చెప్పి. కూడా ఆంధ్ర వాళ్ళకైతే ఇక్కడ నేనైతే ఈ వీడియో వల్ల కొంతమంది అయినా నా ఫ్రెండ్స్ చూడగలుగుతారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మరి అవెందుకు? అవి కూడా ఇంకో వచ్చాయి ఈ ఆంటీ వాళ్ళవి. ఇట్లాంటివి పింక్ చిన్న అవును ఏం గేమ్స్ ఆడుతు గేమ్స్ ఏమాట కనీసం ఆడతారా చిన్నపిల్లలు? ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. ఇంకా విక్కి అయితే స్టార్ట్ చేస్తాడు, ఇక పోదాను పా అని చెప్పేసి. ఇక వాడు అసలు ఇక ఓపిక అయిపోతుంది అనమాట, లేట్ అయిపోతుంది, ఎట్లాగో పేర్చడానికి చాలా టైం పడుతుంది. విక్కి అయితే ఇంకా గోళ చేస్తున్నాడు, కొంచెం ఒక 2-3 అట్లయితే రికార్డ్ చేసుకొని వెళ్ళిపోదానని అప్పటికి వాడిని చెప్తానే ఉన్నా కానీ అస్సలు అయితే వినట్లేడు. ఇంకా పక్కన హన్సీ అయితే చిన్న బతుకమ్మ అయితే చేస్తుంది. మనం ఎందుకు చేయట్లేదు, మనం చేద్దాను పా అంటుంది. అసలు చాలా అడిగిందిలే కానీ పాపం ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడానికి. ఇప్పుడు అవన్నీ కావాలి, పూలు అవన్నీ తెచ్చుకోవాలన్నా ఇంకా నేను వీళ్ళిద్దరిని పట్టుకొని ఎక్కడ తిరగలేను, ఎక్కడ తెచ్చుకోలేనని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నా ఈసారి. అందుకని హన్సీని ఇట్లా కిందికైతే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ కాసేపు ఇట్లా కూర్చొని ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అందరం కలిసి కిందికైతే వచ్చాము. ఒక్కరూ ఇంట్లో ఏముండవని. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వచ్చాయండి ఈరోజు నుండి, 13 ఉన్నాయి హాలిడేస్. అయితే ఇంకా మామూలు ఉండదు వాళ్ళతో, గోల ఇంట్లో అయితే కొట్టుకొనుడు. ఇక అయినా మేము ఇక్కడైతే ఒక 2-3 ఉంటాము, ఆ తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. ఈ 13 కూడా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఉండము అనమాట, ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ అయిపోతే మళ్ళీ ఎట్లాగ రెగ్యులర్గా ఇక్కడే ఉండాలి, మళ్ళీ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూనే ఉంటారు కదా. సో అందుకనే హాలిడేస్ వచ్చినప్పుడే వాళ్ళకి కొంచెం అటు ఇటు తిప్పితే ఇంకా హాయిగా ఉంటారు, ఇంకా చికాకు చీదర కూడా చేయరు. సో అందుకని ఎక్కువైతే ఇక్కడైతే ఉండము. ఎప్పుడైనా సరే హాలిడేస్కి అయితే ఆల్మోస్ట్ ఇంటికే వెళ్తాం మేమైతే.
విక్కీ అయితే గోల్ చేస్తున్నాడు అని చెప్పేసి షాంటీ అయితే ఒక పెద్ద అమరలో ఇచ్చిందని చూసి వాడైతే చాలా చాలా ఎగ్జైట్ అయ్యి మంచిగా ఆడుకున్నాడు. ఒక 10-15 మినిట్స్ అంతకంటే ఎక్కువేం కాదు ఆడుకున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకా ఇంకైతే చెప్పాను ఆంటీకి. తర్వాత మొత్తం చేసాక వచ్చి వీడియో తీసుకుంటా కానీ ఇప్పుడైతే వెళ్ళిపోతా ఆంటీ అని చెప్పేసి కాసేపు అయితే కూర్చొని ఇట్లయితే వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నానండి. బాగుంది కదా బతుకమ్మ, ఆంటీ అయితే చాలా బాగా చేసింది. ఇప్పుడు టైం అయితే ఆంటీ చేసేటప్పటికి 3 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి అయితే 5 o'clock స్టార్ట్ అవుతారట. వాళ్ళు అక్కడికి బతుకమ్మ దగ్గరికి వెళ్ళేవరకు 6 అవుద్ది. ఇంకా ఎట్లాగూ లైట్స్ ఉంటాయి, ఫుల్ లైట్స్ డీజేస్ అవన్నీ ఉంటాయి కాబట్టి 10 వరకు కూడా ఆడుకొని మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. సో అందరు కూడా ఇక్కడ నుంచి అయితే నడిచే వెళ్తారు. మన బొడ్డమ్మ బ్యాచ్ వినాయక దగ్గర బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళే అనమాట ఈ గల్లీలో, వాళ్ళంతా అందరు కలిసి ఒకేసారి వెళ్తారు. ఇంకా ఫైనల్గా బతుకమ్మ అయితే ఇట్లా ఉంది. నేను లాస్ట్కి వచ్చి ఇట్లయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇది అందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట. ఎంత వర్షము, గాలి, దుమ్ము అసలు ఇంకా అన్నీ కొట్టుకుపోతున్నాయి అనమాట. అంత భయంకరమైన గాలి వస్తుంది, ఫుల్ మబ్బు పట్టింది అనమాట. తీరా వెళ్ళే టైంకే స్టార్ట్ అయ్యింది 5:30కి. ఆ టైంలో ఇట్లయితే వెదర్ ఇట్లా సడన్గా చేంజ్ అయిపోయింది, వర్షం కూడా ఫుల్ పడుతుంది. ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళాలనుకున్నారు కానీ కుదరక ఎవరి గల్లీలలో వాళ్ళే పెట్టుకొని ఆడుకున్నారనమాట. ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా బొడ్డమ్మ ఆడే దగ్గర ఉన్నాం కదా అక్కడే పెట్టారు, అందరు అక్కడికి గ్యాదర్ అయ్యారు. ఇంకా పవర్ కూడా లేదు ఆ టైంలో, వర్షం కూడా పడుతుంది. ఇంకా ఎలాగలాగా అందరూ అయితే ఇక్కడ ఒక ఛార్జింగ్ లైట్ స్పీకర్ అట్లా పెట్టుకొని అందరు కలిసి చాలాసేపు ఒక 1 hour అట్లా అయితే ఆడుకొని ఇంకా చెరువు దగ్గర కూడా తీసుకువెళ్ళలేరు. టబ్లలో వాటర్ అట్లా పెట్టుకొని 1 by 1 అట్లయితే వదిలేశారండి. ఇలా జరిగిందనమాట. మా బతుకమ్మ అయితే వర్షం వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయింది, అందరు కూడా చాలా చాలా అప్సెట్ అయిపోయారు. ఇంకా ఫైనల్గా వ్లాగ్ అయితే ఇంతేనండి. మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం బతుకమ్మని. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే బతుకమ్మ రోజు ఇంకా మీ ఏరియాలో ఎవరి దగ్గరైనా వర్షం వచ్చిందా, ఎలా ఉంది వెదర్, బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.